हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू मई चैनल मैं चैनल लो पोटाटो रिंग्स नी प्रिपेर चेस्तुन्नानु एंटी चूडगाने नोट्लो ऊरीलु वस्तुन्नायि कदा अवन मरी अंत बागुंटुंदी टेस्ट कूडा चाला डिफरेंट गा चाला टेस्टी गा वीडियो चूडगाने वेल्ली वेंटने चेसुकुने अंतगा बागुंटुंदी चाला तक्कुव इंग्रीडियंट्स अंडी दीनिकी पेद्दगा इंग्रीडियंट्स कूडा एम अवसरं लेदु ई वीडियो प्रासेस एंटो ओकसारी चूद्दामु ఖచ్చితంగా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా రెండు బాయిల్ చేసుకున్న పొటాటోస్ తీసుకొని ఇలా చేతితో పొటాటోస్ మొత్తము స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ salt 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా 1/4 టేబుల్ స్పూన్ పసుపు అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ ని కూడా తీసుకొని వీటన్నింటిని ఇలా చేతితో చక్కగా కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక కవర్ తీసుకొని కవర్ కి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసి కవర్ మొత్తము ఇలాగా రాసుకోవాలి ఇలా ఆయిల్ రాసుకోవడం వల్ల అతుక్కోకుండా ఉంటుంది ఇప్పుడు పిండిని తీసుకొని ఇలా చేతితో సమానంగా ఒత్తుకోవాలి మరి పల్చగా కాకుండా కాస్త మందంగా ఒత్తుకోవాలి ఇలా పిండిని మొత్తము ఒత్తుకున్న తర్వాత ఇలా ఒక రింగుని తీసుకొని నేను రింగ్స్ లాగా రౌండ్ గా కట్ చేసుకుంటున్నాను మీకు ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో రెడీ చేసుకోవచ్చు నేను మాత్రం ఇలా కట్ చేస్తున్నాను ఇలాగా అన్ని కట్ చేసుకున్న తర్వాత మనం కేక్ విప్పింగ్ క్రీమ్ పెట్టుకునేది ఉంటుంది కదా దాంతో మధ్యలో ఇంకా చిన్నగా రౌండ్ గా కట్ చేసుకుంటున్నాను ఇలా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైతే పిండి ఉందో దాన్ని మొత్తం తీసేయాలి ఇలా తీసేస్తే చక్కగా రింగ్స్ రెడీ అయ్యాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము ఇలా ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి pan పెట్టి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా రింగ్స్ మొత్తము ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్ లో పెట్టండి హై లో అసలు పెట్టకండి మాడిపోతాయి అప్పుడు కలర్ కూడా చేంజ్ అవుతుంది టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది అందుకోసమని గ్యాస్ ఫ్లేమ్ అనేది సిమ్ లో పెట్టండి ఇలా పెట్టుకొని ఒక 2 నిమిషాలు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి సరిపోతుందండి చక్కగా రెడీ అయ్యాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము చూశారు కదా ఎంత బాగా వచ్చాయో అలాగే మిగిలిన పిండిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి అంతే అండి వేడివేడిగా పొటాటో రింగ్స్ రెడీ అయిపోయాయి చూశారు కదా చాలా టేస్టీగా ఉండే పొటాటో రింగ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి నేను చెప్పానని కాదు మీరు కచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి థాంక్యూ ఫ్రెండ్స్